కృష్ణం రాజు గారు నిన్న మాట్లాడినప్పుడు నేను ఇలా ప్రెస్ మీట్ పెడుతున్నానండి అని చెప్పాను అది ప్రెసిడెంట్ గా నీ హక్కు నువ్వు ఏం చెప్తే కరెక్ట్ గా నీ రికార్డ్స్ వరకు చెప్పు ఎందుకంటే కంట్రోవర్సీస్ వద్దు అని చెప్పడం జరిగింది ఆయన వంతో ఆయన ఒకటి చెప్పాను నాకు ప్రెస్ కి కృష్ణం రాజు గారు రెబల్ స్టార్ యువి కృష్ణం రాజు గారు డాక్టర్ కృష్ణరాజు గారు మా ఒక దిగ్గజం వందల ఏనుగులు ఇందులో ఉంది సినీ పరిశ్రమ ఇందులో ఉంది మాని డిస్టర్బ్ చేయడం మాని కూల్చడం అనేది సాధ్యం కాదెవరికి అందరం కలిసే ఉంటామని చెప్పమన్నాను కృష్ణరాజు గారు నేను మీకు చెప్తున్నాను మిత్రులారా నేనేమి మీతో కథలు చెప్పలేదు ఉన్నవి చెప్పాం నిన్న ప్రకాశ్ రాజు గారు డేటా డేటా అంటారు కాబట్టి డేటా అన్ని రెడీ చేసాం మీకు ఇస్తున్నాం వారికి పంపిస్తాం విజన్ అన్నారు కదా ఇంతకంటే విజన్ ఏముంటుంది ఒకటి ఫైనల్గా చెప్తున్నా బైలాస్లో ఏముందంటే బైలాస్లో మీరు చెక్ చేసుకోవచ్చు బైలాస్లో ఈ సంస్థ ఆర్టిస్టుల వెల్ఫేర్ కోసం పనిచేయాలని ఉంది కాబట్టి దానికి ప్రాధాన్యత ఇచ్చి ఇన్ని పనులు చేశాం రెండు సంవత్సరాల్లో ఒక సంవత్సరం కరోనా అసమర్థి ఇవన్నీ దాటి అందరిని కలుపుకోవాలని చేశాం నా కోసం కాదు వీళ్ళ కోసం కాదు ఎవరి కోసం కాదు అందరూ కలిసి ఉండాలని చేస్తున్నాం కాబట్టి భవనం అనేది మా కార్యాలయమా మా భవనమా మాకి ఖచ్చితంగా 25 సంవత్సరాలు ఇంతమంది ప్రెసిడెంట్ వచ్చారు జరగలేదు కదా కానీ నేను ముఖ్యమంత్రి గారికి నేను వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఆయన గెలిచిన వెంటనే నేను వెళ్ళి కలుసుకోవడం జరిగింది ఇప్పుడే ఈ లోపల కరోనా వచ్చింది ఈ లోపల ఎలక్షన్స్ వచ్చింది ఎందుకు రాదు భవనం ఖచ్చితంగా వస్తుంది మా భవనం చేయాలి మా భవనంలో ఎంతమంది కూర్చుంటారు 10 మంది కూర్చుంటారు వాళ్ళకి వసతులు ఇచ్చి కంఫర్టబుల్గా పనిచేయడానికి మా భవనం అంతే కదా భవనం అంటే ప్యాలెస్ కార్యాలయం అంటే ఆఫీస్ ఖచ్చితంగా మా భవనం మంచి ఒక కార్యాలయాన్ని చేయడానికి మేము కూడా తోడ్పడతాం ఎవరు ముందుకు వచ్చినా తోడ్పడతాం మేము చేస్తాం మేమున్నా మా వద్ద తోడ్పడతాం కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే ఫైనల్గా రండి ఇప్పటికి కూడా చెప్తాం కలిసి పనిచేస్తాం డిసిప్లినరీ కమిటీని సంప్రదిస్తాం ఒక క్యాండిడేట్ పెట్టినప్పుడు డిసిప్లినరీ కమిటీని మనమే పెట్టినప్పుడు అక్కడి నుంచి తీసుకొస్తాం క్యాండిడేట్ మంచి క్యాండిడేట్ని తీసుకొస్తాం అనుకున్నప్పుడు ఆల్రెడీ డిక్లరేషన్ అయిపోయింది ఒక ప్యానల్ కూడా ఇంతవరకు ఇన్సూరెన్స్ పనులు కాలేదు ఇప్పుడు మళ్ళీ ఇన్సూరెన్స్కి రెడీ చేసుకుంటాం కొంత డబ్బులు పెట్టుకుని రెన్యువల్ చేయడం ప్రాణాలు ప్రాణాలు ఇక్కడ విలువలాడుతున్నాయి ఆరోగ్యం లపడప కొట్టుకుంటుంది ఈ పరిస్థితుల్లో ప్యానల్ పెట్టడం ఎగ్జిక్యూటివ్ అవ్వాలి జనరల్ బాడీ అవ్వాలి సెప్టెంబర్ వరకు టైం ఉంది నేను క్లియర్గా మెసేజ్ పెట్టాను ఇక్కడ అయిన తర్వాత నోటిఫికేషన్ ప్రెసిడెంట్గా నేను ఇవ్వాలి ఎలక్షన్ నేను జరిపించి హ్యాండ్ ఓవర్ చేసి ఛార్జ్ ఇచ్చేయాలి మరి అక్కడ ఒక ఫార్మర్ ప్రెసిడెంట్ ఉన్నాడు ఆ ప్యానల్ నిలబడి మరి అక్కడ కొంతమంది మా ఆఫీస్ బేరర్స్ ఉన్నారు ఫోర్స్లో ఉన్న కమిటీ ఫోర్స్లో ఉన్న కమిటీ ఉంటే ఒక ప్యానల్కి వెళ్ళడం ఏంటి నాకు అర్థం Prati Vata Exclusive Super Brand Time Monday to Saturday at 8 p.m. Number 1 Matrame Kaadu Antakku Minchi